అమీర్ ఖాన్ నటించిన దంగల్ టీంపై రెజ్లర్ బబితా ఫోగట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తమ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన దంగల్ మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేపర్లో వచ్చిన కథనం చదివి దర్శకుడు నితేష్ తివారీ తమను సంప్రదించారని తెలిపారు. చండీగఢ్కు చెందిన ఒక విలేకరి మా కుటుంబంపై ఒక కథనాన్ని ప్రచురించారు. ఆ వార్త చదివి బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ టీం మమ్మల్ని సంప్రదించింది. మాపై ఓ డాక్యుమెంటరీ సిద్ధం చేయాలనుకుంటున్నానని ఆయన మాతో చెప్పారు. 2010లో ఇది జరిగింది. కొంతకాలానికి ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేసి మమ్మల్ని కలిశారు. తాను సినిమా తెరకెక్కిస్తానని అన్నారు. కథ చెప్పారు. మేము చాలా ఎమోషనల్ అయ్యాం. అయితే సినిమాల్లో మా పేర్లు వాడాలనుకోవడం లేదని చెప్పగా నా తండ్రి అంగీకరించలేదు. సినిమా చేస్తే మా పేర్లతోనే చేయమని చెప్పారు. దంగల్ రిలీజ్ అయ్యాక మా కుటుంబం మొత్తం సినిమా చూశాం. నా చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చి భావోద్వేగానికి గురయ్యా అని బబిత తెలిపారు. ఈ సినిమా 2000 కోట్లు వసూలు చేసినప్పటికీ తమకు మాత్రం 1 కోటి రూపాయలు మాత్రమే అందాయని అన్నారు. దంగల్ సక్సెస్ అయ్యాక అమీర్ ఖాన్ టీంను తన తండ్రి సంప్రదించినట్లు చెప్పారు. తమ గ్రామంలో అకాడమీ నిర్మించేందుకు సాయం చేయమని కోరగా అస్సలు పట్టించుకోలేదన్నారు. అకాడమీ నిర్మాణానికి 5 కోట్ల వరకు ఖర్చవుతుందని, అంత డబ్బు తమ వద్ద లేదని అందుకే టీంను సంప్రదించామని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్గా మారాయి.